नमस्कार अंडी वेलकम टू श्री आल इन वन एलांदर बहुत इप्डू मैं झाने सब्सक्रैब् चुस्को पक्ना बेल ऐक्टेटेक आल क्ली नैनोचे और मंच स्वीट रेसीपी चूप्चो चाल बहुत वीडियो स्किक चूसे इप्ड मन स्वीट तैयारो चूसे फस्ट स्टव अलग्चा गिने पे नैन दाटे और हाफ कप बेलम तीस బెల్లం తీసుకొని దాంట్లోని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను బెల్లం మొత్తం కరిగించుకోవాలండి ఇలా తిప్పుకుంటూ కరిగించుకోండి ఇలా మొత్తం బెల్లం కరిగిపోయిన తర్వాత దీంట్లో ఏమైనా నలకలు కాని ఏమైనా ఉంటే గనుక మీరు వడపోసుకోండి కొంచెము స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్ తో వడపోసుకోండి వడపోసుకున్న తర్వాత దీనిలో కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇది కొంచెం కూల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము ఇది కూల్ అయిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను మీరు తడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు లేదంటే పొడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు అది మీ ఇష్టం అండి మీ చాయిస్ నేనైతే పొడి బియ్యం పిండి తీసుకున్నాను మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మళ్ళీ మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దోస పిండి బ్యాటర్ కంటే కొంచెం లూజ్ గా ఉండేట్టు కలుపుకోవాలండి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి దీంట్లోనే కొంచెం ఒక పించ్ ఉప్పు వేసుకుంటున్నాండి ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం మొత్తాన్ని 2 పార్ట్స్ రెండు భాగాలుగా విభజించుకోవాలండి పిండి మొత్తాన్ని నేను వేరే గిన్నెలోకి సగం పిండిని తీసేసుకుంటున్నాను ఒక గిన్నెలో పిండిని పక్కన పెట్టేసుకొని ఇంకో గిన్నె దాంట్లో కొంచెం ఒక 1 1/2 స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను నేనైతే చాక్లెట్ ఫ్లేవర్ కోసం నేను కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోండి మంచిగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా కోకో పౌడర్ మొత్తం పిండికి మంచిగా పట్టేట్టు మొత్తం మంచిగా కలుపుకోవాలండి అలానే మనము ఒక కళాయి మూతకి ఇలా నేను క్లాత్ కట్టుకున్నాను మన ఆవిరి మీద ఉడికించుకుంటాము ఈ స్వీట్ ని కాబట్టి ఆవిరి ఉడికించుకునేప్పుడు వాటర్ అనేది స్వీట్ మీద పడకుండా క్లాత్ అనే అబ్జర్బ్ చేసుకుంటది ఇలా కట్టుకోవడం వల్ల అందుకని నేను ఇలా కట్టుకుంటున్నాను తర్వాత నేను ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకున్నాను నేను దీంట్లోకి నేను ఒక చిన్న గిన్నెను పెట్టుకుంటున్నాను మీ దగ్గర స్టాండ్ ఉంటే గనుక స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు ఏదైనా నేను వాటర్ ని హీట్ చేసుకున్నాను మూత పెట్టేసుకొని ఈ లోపు మనము ఒక ప్లేట్ కి కొంచెం నెయ్యి రాసుకుందామండి ఆయిల్ అయినా రాసుకోవచ్చు వాటర్ హీట్ అయిపోయినాయండి గిన్నెని మధ్యలోకి జరుపుకొని ఇప్పుడు మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ప్లేట్ దాన్ని దీని మీద పెట్టుకోవాలి ఫస్ట్ మనము కోకో పౌడర్ కలపకుండా ఉంటుంది కదా పిండి అది వేసుకుందామండి వన్ లేయర్గా వేసుకున్న తర్వాత దీన్ని ఒక 4 మినిట్స్ ఉడికించుకోవాల్సి ఉంటుంది మూత పెట్టుకొని ఒక 4 మినిట్స్ ఉడికించుకోండి ఒక 4 మినిట్స్ తర్వాత మూత తీసి దాని మీద చాకో పౌడర్ కలిపాం కదా మిశ్రమం దాన్ని ఒక లేయర్ గా వేసేసుకోండి మళ్ళీ ఒక 4 మినిట్స్ ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని 4 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసి మళ్ళీ ఇంకొక లేయర్ గా వేసుకోవాలి పిండిని వైట్ కలర్ గా వేసుకోవాలి ఇప్పుడు
కూడా మళ్ళీ మూత పెట్టుకొని ఒక 4 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఫోర్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసి మళ్ళీ ఇంకొక లేయర్గా చాకో పౌడర్ కలిపిన మిశ్రమాన్ని వేసేసుకుందాము. ఇప్పుడు మనము మొత్తం ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా మనకి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. ఓకే అండి, మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా చేతితో చూస్తే మనకి ఏమీ అంటకుండా ఉంటే మనకి రెడీ అయిపోయినట్లండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని చల్లబరుచుకుందాము. చల్లగా అయిన తర్వాత ఒక చాక్తో దీన్ని సైడ్స్ అన్నీ ఇలా చేసుకుంటూ ఓపెన్ చేయాలండి. దీన్ని తీసుకోవాలి కొంచెం చాక్తో పైకి ఇలా అని అన్ని సైడ్స్ కొంచెం లూజ్ చేసేసుకుంటే ఇది ఈజీగా వచ్చేస్తుందండి. దీన్నైతే నేను ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అండి ముక్కలుగా. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మనకి కుడుములు ఉంటాయి కదా, అలా ఇది చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. కుడుములలానే ఆవిరి మీద ఉడికించుకుంటున్నాం కదా, మంచి టేస్ట్ని ఇస్తుంది. చాకో పౌడర్ కలిపాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. ఇదైతే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందా ఏంటో మాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది శ్రీ అలిమెంట్, దాంట్లోనే మీ కామెంట్స్ని తెలియచేయచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.